తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిలో కేఎన్ఆర్ రోడ్ కాంట్రాక్టర్కి ఒక సంవత్సరం భూమిని లీజుకి ఇచ్చినందుకు తమ జీవనోపాధి పోగొట్టి మా బతుకులతో ఆడుకుంటున్నారని హేమనాథ్ శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. పూతలపట్టు మండలం పాలకూరు పంచాయతీ గోపాలకృష్ణపురంకు చెందిన రైతు హేమనాథ్ శెట్టి కుటుంబ సభ్యులకు గల కొద్దిపాటి స్థలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటున్నారు. అయితే గత సంవత్సరం కేఎన్ఆర్ రోడ్ కాంట్రాక్టర్ సంస్థ సదరు స్థల యజమాని హేమనాథ్ శెట్టి వద్దకు వచ్చి రోడ్ పనులు చేస్తున్నాం, మీ భూమిని ఒక సంవత్సరం పాటు మాకు ప్లాట్ అద్దెకు ఇవ్వాలని కోరారు. కానీ కాంట్రాక్టర్ ప్రతిపాదనను స్థల యజమాని తిరస్కరించారు. దీంతో కొద్ది రోజులకు మళ్లీ కాంట్రాక్టర్ స్థల యజమాని లేని సమయం చూసి అతని తండ్రి పిన తండ్రి ఇరువురిని సంప్రదించి అగ్రిమెంట్ రాసుకుని భూమిని ఒక సంవత్సరం సంవత్సరం పూర్తయిన కాంట్రాక్టర్ స్థలాన్ని ఖాళీ చేయకుండా స్థలంలో వ్యర్థ పదార్థాలు రాళ్లు రప్పలు దిబ్బలుగా వేసి ఆ భూమిలో ఎటువంటి పంట వేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఒక సంవత్సరం పూర్తయిన ఆ భూమిని శుద్ధి చేసి ఇవ్వకుండా కాంట్రాక్టర్లు స్థల యజమానికి 8 నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థలం యజమాని హేమనాథ్ శెట్టి మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబం మొత్తం ఈ భూమిపైనే ఆధారపడి జీవిస్తున్నామని దయచేసి న్యాయం చేయవలసిందిగా వాపోయారు. నమస్కారం. గోపాలకృష్ణపురం గ్రామం పాలకూరు పంచాయతీ పూతలపట్టు మండలం అంకరాచెట్టి సన్ ఆఫ్ పి హేమనాథ్ శెట్టి. మేము కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి లీజుకు అడిగితే ఈ విధంగా మీ ల్యాండ్ కావాలి అంటే ఈ విధంగా షోన్ చేస్తారు, మీరు క్లీన్ చేయరు, మళ్ళా తర్వాత మేము ఈము అని కరాఖండిగా చెప్పేసి వెళ్ళడం జరిగింది. మా నాయన్ను మభ్యపెట్టి ఈ విధంగా మీకు క్లీన్గా ఎలా ఉనిందో ఆ ల్యాండ్ ఆ విధంగా మేము చేయిస్తామని
మా నాయన దగ్గర మా చిన్నాయన దగ్గర మభి పెట్టి డాక్యుమెంట్లో సైన్ పెట్టుకొని ఇవ్వడం జరిగింది. కానీ మాకు లీజు జనవరికి అయిపోయింది. కానీ మా ల్యాండ్ కల్టివేషన్ ల్యాండ్ పక్కాగా చెనక్కాయలు వేసుకుంటున్నాం. 100 మూటలు మేము హవలేలుగా పండించే ల్యాండ్ ఇది. మేము మా జీవనాధారం, నేను ఎంసీఏ చేసిన గ్రాడ్యుయేట్, జాబ్ లేదు మాకు. కానీ బట్ ఈ కోవిడ్లో ఏదో చెనక్కాయలు వేసుకోవాలనేసి బ్లాక్లో 3 మూటలు కొన్నా. 2000 రూపాయలు ఒక మూట, 6000 రూపాయలు ఇచ్చి అప్పు తీసి కొన్నాను. కానీ శంకర్రెడ్డి సారు 2 సార్లు కలిసిన సరే నీ ల్యాండ్ క్లీన్ చేస్తామని చెప్పినారు. కానీ ఎన్నోసార్లు తిరిగినా మళ్ళా ఎస్ఎస్ఆర్ఓ నన్ను కోవిడ్లో బ్రిడ్జ్ దగ్గర పట్టినాడు. ఏం బా నువ్వు రోజు ఈ విధంగా తిరుగుతానో అన్నాడు. సార్, మా అలాంటి ప్రాబ్లం ఇది, నా డాక్యుమెంట్ ఇది. సరే పోలీస్ స్టేషన్కి రాయ్యా, నీ డాక్యుమెంట్ తీసుకురా అని చెప్పినాడు. ఎస్ఎస్ఆర్ఓ కూడా చెప్పడం జరిగింది. ఫోన్ చేసినాడు, సరే చేయిస్తామని చెప్పినాడు. వినోద్, నువ్వు ఏం చేయపో, తిరిగినంత మాత్రాన లాభం లేదు, మేము కూడా గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఉంది. ఈ విధంగా మీరు ఎంచేపు తిరిగినా మేము వచ్చి ఇష్టం వచ్చినప్పుడు మేము చేస్తాము. మీరు ఈ విధంగా తిరిగి ఎస్ఎస్ఆర్ దగ్గర, బాబాన్ దగ్గర, వాళ్ళ దగ్గర ఫోన్ చేపిస్తే జరగదు. నాకు ఇష్టం వచ్చినప్పుడు చేస్తామంటున్నారు. ఫోన్ చేస్తామంది కోవిడ్లో నిలిచిపోయినా, మాకు జీవనాధారం ఇదే, మాకు ఇంకా వేరే ల్యాండ్ లేదు, మాకు ఏరా దిక్కు లేదు, మమ్మల్ని ఆడుకునేవాళ్ళు లేదు, మమ్మల్ని ఎవరు చూసుకునేవాళ్ళు లేదు. నేను నాకు ఏలాంటి జీవనాధారం లేదు. చెనక్కాయలు వేసుకొని వేరే వాళ్ళు ఇది జీవనాధారం పొంది ఏదో చేసుకోవాలనుకున్నాం. కానీ వాళ్ళు వినోది ఒక మాట చెప్తాడు, హెచ్ఆర్ ఒక మాట చెప్తాడు, ఆయన ఏమో శంకర్రెడ్డి ఏమో గారు, శంకర్రెడ్డి గారు సార్ మీకు చేయిస్తాం హేమంత్ అంటాడు. సార్ దగ్గర పోయినప్పుడు చేయిస్తామంటాడు. ఆ ల్యాండ్ క్లీన్ చేసి జనవరికి లాస్ట్ అయిపోయింది. కానీ దయవుంచి మా జీవనాధారం ఏమిస్తారో ఇవ్వండి, మా బతుకుతారు. మిమ్మల్ని నమ్ముకొని మేము ఆ రోజు అడిగితేనే మీకు ఇచ్చినాం ల్యాండ్. ఈరోజు మాకు ఇన్ని రోజు చెనక్కాయలు వేసుకోవాలనుకున్నాం, ఏదో పండించుకోవాలనుకున్నాం. కానీ మాకు ఆ జీవనాధారం పోయింది. మీరు ఏమి ఇవ్వదలుచుకున్నారో మాకు ఇవ్వండి, కాంపెన్సేషన్ ఇవ్వండి. మాకు ఏమి ఇవ్వాలనుకో ఇవి ఇచ్చి మా ల్యాండ్ దయవుంచి శంకర్రెడ్డి గారు, కేఎన్ఆర్ కన్సల్టెన్సీ గారు, మీకు దయవుంచి పదాలకు నమస్కారం చేస్తున్నాను. నేను మా ల్యాండ్ క్లీన్ చేసి మాకు జ్వరం నుంచి మీ ఏమి తెలుసుకున్నారో మీ పాదాల పైన మొక్కుతానో, మాకు న్యాయం చేయండి.